హాయ్ గైస్, వెల్కమ్ టు నవీ ప్లాంట్స్ కేర్. పార్ట్ వన్లో మనము స్టెప్స్ కింద ఏదైతే లోటస్ పాండ్ చేసుకోవడం చూసామో ఇది పార్ట్ టూ. ఇదంతా ఏమంటే దాన్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి ట్రై చేద్దాము. కొంచెం ఒక ప్లాన్ చేస్తాను నేను దీన్ని ఎట్లయితే అప్గ్రేడ్ చేసుకుంటే బాగుంటుందో అని. కాకపోతే మీరు దీన్ని కొంచెం కూడా స్కిప్ చేయకుండా దాన్ని లేకపోతే ఫార్వర్డ్ చేయకుండా చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది, లేకపోతే అస్సలు కూడా అర్థం కాదు ఎట్లా చేసినాను అనేది. చిన్నది పార్ట్ టూ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, దాన్ని చూసేద్దాము. ఐటమ్స్ ఇది సిలికాన్ గన్, ఇది అన్నిటికంటే మెయిన్ ఐటమ్ అన్నట్టు మనకు కావాల్సింది. ఇంకా వేరే ఏ ఐటమ్స్ ఉన్నాయని చూద్దాం. ఇది రంపే ప్లస్ ఇది పంచ్. ఇది మెజర్మెంట్ టేప్ అన్నమాట. ఇవి ఐస్ క్రీమ్ స్టిక్స్, దీంతో మెయిన్ మనం తయారు చేసుకోవాల్సింది ఉంది ముందు. సో ఇది కటింగ్ ప్లేయర్. పీవీసీ పైప్స్తో తయారు చేస్తున్నాము, ఎందుకంటే ఇది యాక్చువల్లీ బ్యాంబో స్టిక్స్తో తయారు చేయాల్సింది. కానీ మనకు టైంకు బ్యాంబో స్టిక్స్ మన దగ్గర దొరకవరా, అందుకోసం ఈ పైప్స్తో తయారు చేస్తున్నాము. వాటర్ బాటిల్ మూతలతో తయారు చేసుకున్నాను, ప్లస్ ఇవి టూత్ పిక్స్ కాకపోతే ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి, దీంతో మనకు మెయిన్ అవసరము. ప్లస్ ఇది యూజ్లెస్, మన ఏదైతే కబోర్డ్స్లలో మనం బ్యాంగిల్స్ అనేది స్టోర్ చేసుకుంటాం కదా అదనమాట, ఈ స్టిక్స్ తోటే ఇప్పుడు మనం చేసుకోవాల్సి ఉంది. దీంట్లో మెయిన్ క్యాండిడేట్ ఇతనే. ఈ జాయింట్ వెల్ ఏదైతే ఉందో దీన్ని తిప్పడానికి మెయిన్గా యూజ్ అయ్యే క్యాండిడేట్ ఇతనే, మీకు ముందు అర్థమవుతుంది ఎందుకనేది. తోటి మనము స్టిక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది ఐస్ క్రీమ్ స్టిక్స్ ఏవైతే దేనికి యూజ్ చేస్తామో అని అనుకున్నామో అది ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. ఇది పీవీసీ పైప్స్ని మొత్తం మనము ఒక ఫ్రేమ్ లాగా క్రియేట్ చేసుకున్న తర్వాత దాని పైన ఒక ఫ్లోర్ లాగా ఈ స్టిక్ చేసుకుంటాం అన్నమాట. ఇవన్నీ స్టిక్ చేసుకుంటే ఒక ఫ్లోర్ లాగా మనకు అక్కడ క్రియేట్ అవుతుంది అన్నమాట. దానికి కొందరు వర్కర్స్ని మనము దానికి సెట్ చేసుకుంటే ఆ వర్క్ అనేది ఎట్లా నడుస్తుందో మనకు కనిపిస్తూ ఉంటుంది.
24 hours later. జాయింట్వీల్ అనేది మనము హ్యాండ్ తోటి తిప్పిన కొద్దీ తిరుగుతూ ఉంది, తిరిగిన కొద్దీ వర్కర్స్ అనేది వర్క్ చేస్తూ ఉన్నారు అన్నట్టు. ఒకతను సైకిల్ దొక్కుతూ ఉన్నాడు, ఇంకొకతను మొత్తం జాయింట్వీల్ని తిప్పుతూ ఉన్నాడు, ఇంకొకతను వచ్చేసి ఇంకా అతనికి సెట్ చేయలేదు. అది ఏంది అంటే మన హ్యామర్ తోటి కింద కొడుతూ ఉంటాడు అన్నమాట అది. కాకపోతే ఆ ప్లేస్లో అప్గ్రేడ్ చేస్తా అని చెప్పేసి జాయింట్వీల్ ఎందుకు చేసిండో మీకు చిన్న డౌట్ రావచ్చు. దాన్ని అది ఎట్లా తిరుగుతూ ఉంటుంది, మనం ఎనీ టైం అక్కడ ఉండి తిప్పలేము కదా, అది మీకు ముందు ముందు నేను చూపిస్తాను. ఆ డౌట్ రావచ్చు, ఆ డౌట్ని కూడా నేను క్లియర్ చేస్తాను. Thank you.
వచ్చేసి ఒక 5 మెంబర్స్ ఉన్నారు. ఒకతను సైకిల్ దప్పుతూ ఉంటాడు, ఒకతను జాయింట్ వీల్ని తిప్పుతూ ఉంటాడు, తర్వాత ఇంకొక క్యాండిడేట్ వచ్చేసి ఏదైతే గుళ్ళ పట్టుకొని దాన్ని కింద ఓడుస్తూ ఉంటాడు, తర్వాత ఇంకొకతను హేమర్ తోటి కింద ఓడుతూ ఉంటాడు అన్నమాట. ఇంకొక వ్యక్తి వచ్చేసి చేపలు పడుతూ ఉంటాడు. మనము ఈ టైప్లో వేసుకున్నాము. ఈ ప్లేస్లో ఇంకా వేరే వేరే రకం కూడా చాలా వేసుకోవచ్చు, అది మన టైంని బట్టి. ఇంకా ప్లేస్ కూడా ఇక్కడ చాలానే ఉంది, కాకపోతే నాకు ఇది ఎన్నఫ్ అనిపించింది. నేను ఇప్పుడు కొంచెం కలర్ఫుల్ చేయడానికి ట్రై చేద్దాం. కలర్ఫుల్ చేయడానికి అంటే నేను పర్టికులర్గా వీటి కోసం ఏం కలర్స్ ఏం తీసుకురాలేదు, ఇంట్లో ఉన్న కలర్స్నే మనం వేసుకుందామన్న ఉద్దేశంతో ఓల్డ్ ఏవైతే పెయింట్ బాటిల్స్ ఉన్నాయో ఓపెన్ చేసి వీటిని వేసుకోవడానికి ట్రై చేద్దామని చేశాను. సో ఒకటి బ్రౌన్ కలరు ప్లస్ బ్లాక్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను. లాస్ట్ వ్యూ ఎట్లుంటుందో చూద్దాం. ఇలా ఉంది. వీడియో లెంత్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇంకా మొత్తం పెట్టలేకపోతున్నాను, దానికోసం సపరేట్ వీడియో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే లోటస్ పాండ్లో ఎలా అయితే సెట్ చేసుకుంటామో దానికి కూడా చాలా ఎక్కువ లెంత్ అయిపోయింది. ఇప్పటికే 14 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది దీనికి. ఇది ఎక్కువ పెట్టడం వల్ల చూసేవాళ్ళు కూడా చాలా ఎక్కువ స్కిప్ చేస్తారు. సో దీన్ని నెక్స్ట్ వీడియోలో పెడదాం అనుకుంటున్నాను. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. అంతవరకు సెలవు, నమస్కారం.